హలో మనోజ్ నాన్న. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఒక క్రిమినల్ ప్రేమ కథ, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ. క్రైమ్ కథ, ఇప్పుడేమో రొమాంటిక్ క్రిమినల్స్ కంటిన్యూస్గా సిరీస్ లెక్క వస్తున్నాను. ఈ రొమాంటిక్ క్రిమినల్స్ మే 15 రిలీజ్ అవుతుంది. It deals with all youngsters' problems and other issues between parents and పిల్లలకి మధ్య గ్యాప్ పెరిగిపోవడం వల్ల, ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల ఒక సెట్ ఆఫ్ యంగ్స్టర్స్ చేసే క్రైమ్స్ కానీ, వాళ్ళకున్న ఎడిక్షన్స్ కానీ, వాటి గురించి డిస్కస్ చేస్తూ వచ్చే ఈ రీసెంట్ పార్ట్ రొమాంటిక్ క్రిమినల్స్. అంటే యా, క్రైమ్ రేట్ కూడా అలానే ఇంక్రీజ్ అవుతూ ఉండింది అప్పటికి ఇప్పటికి, అండ్ ఆల్సో అడిక్షన్స్ అలాగే ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి. సో దట్స్ వై ద క్యాప్షన్ ఈజ్ వీఆర్ బ్యాక్ విత్ మోర్ డోస్. సో అంటే ఇట్ యంగ్స్టర్స్ అందరికీ తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ వీఆర్ నాట్ జనరలైజింగ్. అంటే అందరూ ఇలానే ఉన్నారు అని చెప్పడానికి కాదు, కొంత ఒక సైడ్ ఆఫ్ ద సొసైటీ ఇలా ఉంది. సో ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి, ఇలాంటి అడిక్షన్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. సో టు బ్రింగ్ బ్యాక్ టు ద గుడ్ రూట్స్ ఆర్ సంథింగ్ వి డిస్కస్డ్ ఇట్ ఇన్ అ వెరీ బోల్డ్ వే. అంటే ఆ డెప్త్ చూపిస్తేనే దాని వెనక, అంటే ఆ డెప్త్ చూపించి దాని పరిణామాలు చూపించి ఆ ఎండ్ ఆఫ్ ద స్టోరీని చూపిస్తేనే దాని విలువలు తెలుస్తాయి. అంటే ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఎట్ ఎనీ ఎండ్ విల్ ఫేస్ దీస్ కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ అని. ఫస్ట్ తప్పు చూపిస్తేనే దాని తర్వాత పరిణామం చూపిస్తేనే దానికి అంత విలువ ఉంటుంది. సో ఇన్ దాట్ వే, ఇన్ దాట్ ఫార్ములా వీ బిలీవ్డ్ ఇట్ అండ్ వీ షోడ్ ఇట్ ఇన్ దాట్ కైండ్ ఆఫ్ అ వే. ప్రతి పరద వెనుక ఒక రహస్యం ఉంది అంటూ అనేది, దాట్స్ యుఎస్పి 2012లో వచ్చిన రొమాంటిక్ క్రైమ్ కథకి. సో ఈ ముసుగులు చూడగానే ఓకే, ఆ పార్టే కదా, వాళ్ళదే కదా అని గుర్తు రావడం కోసం వీఆర్ డూయింగ్ దిస్. అండ్ ఆల్సో మనం ఏదైనా ఒక తప్పు చేస్తున్నప్పుడు లేదా ఒక తప్పు చేసేసిన తర్వాత ఒక పరదాలో దాక్కుంటుంది. ఏదో ఒక పరద ఇన్ ద సెన్స్ లైక్ ఒక మీడియం, దిస్ ఈజ్ జస్ట్ ఎ మీడియం. అంటే ఒక చీకట్లోనో తప్పు చేస్తే ఆ చీకట్లోనే చేస్తారు, వెలుగులో తప్పులు చేసే వాళ్ళు తక్కువ. దాక్కోవడం లేదా చీకట్లో నేను తప్పులు చేసేసి వెలుగులోకి వచ్చి ఏం లేదు, నేను అంత బాగానే ఉంది, నేను మంచివాడిని అని చెప్పే ఈ థింగ్స్ జరుగుతుంటే చూస్తుంటాం మనం. ఆ తెరానే ముసుగు అని చెప్పి నేను ఒక వే ఆఫ్ మీడియంలో మనం దీన్ని చూపించడం జరిగింది. సో రిలీజ్ అయిన మూవీ టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ మంచి యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది, బట్ డిఫరెంట్గా రిలీజ్ చేశారు చేయడం వల్ల. అంటే అది ఒక అనుకోని, ముందే అనుకోని జనాల్లోకి తీసుకెళ్ళాలని ప్రమోషన్ చేయాలి అలా అని అనుకుని చేశారు అలా. యా, అంటే ముందు అనుకున్న ఇది వేరే, బట్ రీసెంట్గా అయిన ఇన్సిడెంట్స్ని వాటిని బేస్ చేసుకుని కొన్ని ఈ స్కాండల్స్ అనేవి అప్పటికప్పుడు ఆయనకు వచ్చిన థాట్ అది. అంటే యంగ్స్టర్స్ ఓకే, ఇలాంటి ఇది జరుగుతుంది ఈ సిచ్యువేషన్లో, దీన్ని ఏమంటారు ట్రాల్ చేస్తూ ఉన్నారు. సో దాని వేలోనే, వాళ్ళకి కావాల్సిన వేలోనే వెళ్దాం, వాళ్ళకి నచ్చినట్టు ఊరికే నవ్వుకునేలాగానే తీసుకుని వెళ్దాం. బికాజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అది నవ్వుకున్నా సీరియస్ అయినా ఏదైనా కానీ వాళ్ళకు ఉపయోగపడే మెసేజ్ మనం ఇవ్వాలి అని కోరుకునే వాళ్ళలో ఆయన ఫస్ట్ ఉంటుంటారు. సో వాళ్ళకి తగినట్టుగానే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న ఈ చిన్న, అంటే దే ఆర్ నాట్ డీలింగ్ విత్ ద రాంగ్ థింగ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అని, బట్ వాళ్ళకి కావాల్సిన వేలో ఇచ్చేస్తే వాళ్ళు అడాప్ట్ చేసుకుని వాళ్ళు ఒక మంచి మెసేజ్ దాకా, స్ట్రాంగ్ మెసేజ్, అంటే మేబీ అందరు రాకపోవచ్చు, ఫన్ అండ్ హిలేరియస్గా తీసుకెళ్ళినప్పుడు దే ఆల్సో లాఫ్, దే ఆల్సో ఎంటర్టైన్, గెట్ ఎంటర్టైన్డ్ అండ్ దెన్ దే టేక్ ఎ గుడ్ మెసేజ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ అని నమ్ముతున్నాము. అందుకే సృజన తిన్నవారా చేశారు. అవును, కానీ అది బాగా ట్రోల్ అవుతుంది కదా, మేమ్స్ ట్రోల్స్. అంటే మన ప్రోడక్ట్ చేతిలో ఉన్నప్పుడు, ఒక మంచి ప్రోడక్ట్ లేదా ఒక ఉపయోగపడే ప్రోడక్ట్ ఉన్నప్పుడు మనం దాన్ని ఎలా తీసుకెళ్తే వాళ్ళ దాకా రీచ్ అవుతుంది అనేది ఒక ఇది ఉంటుంది, అది యాజ్ ఎ బిజినెస్ టాక్టిక్ అది. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్లో క్రియేట్ అయ్యి ఓకే ఇలాంటిది ట్రోల్ అవుతుంది కదా, సో అలానే రిలీజ్ చేద్దాం చూద్దాం, ఊరికే రెగ్యులర్ బేసిస్లో ట్రైలర్ అని టీజర్లు అని ఇలా చేసే బదులు స్కాండల్ అని రిలీజ్ చేద్దాం, చూద్దాం హౌ దే అడాప్ట్ అండ్ దే టేక్ ఇట్ అని. సో కానీ సక్సెస్ అయ్యారు కదా దాంట్లో, చాలా వరకు యూత్కి బాగా కనెక్ట్ అయ్యారు శాండిల్స్. అంటే దాంట్లో ఫస్ట్ శాండిల్లో అక్క అని, అవును, తర్వాతకి అంటే ఆ కన్వర్జేషన్ ఉంది. అవును, అది ఎంతవరకు యూత్కు బాగా అంత, అంటే కొంచెం దాన్ని తప్పు పట్టేదానికి కూడా కొంచెం ఉంటుంది కదా, సీనియర్ను అక్క లవ్ చేసి పట్టడం కోసమే కదా చేసిన సినిమా. మీరు
సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది అని ఇలాగా మీరు అది నార్మల్గా వచ్చి ఎవరైనా కూర్చుని ఇలా చెప్తే ఎవరైనా వింటారా? ఓకే, అంటే సిగరెట్ తాగడం చూపించి సిగరెట్ తాగిన తర్వాత లంగ్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్ వస్తాయి ఎలా ఉంటాయి, సినిమా ముందు కూడా వేసి చూపిస్తాం కదా. ఓకే, సో అది చూపించకపోతే దాని పరిణామాలు చూపించకపోతే ఎవరు వినరు. తప్పు పడడానికి సినిమా ఎప్పుడు ఎవరు చేయరు. అంటే మేబీ కొంతమంది డబ్బుల కోసం చేస్తుండొచ్చు, బట్ దిస్ పర్టికులర్ ఫిల్మ్ మేకర్ నెవర్ డూ ఫిల్మ్ లైక్ దాట్. గత సిరీస్లో మంచిగా అయింది, దీని మీద మీ ఎక్స్పెక్టేషన్స్? ఎక్స్పెక్టేషన్స్ అనేది ఆయన కానీ నేను కానీ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా వీ డూ అవర్ వర్క్. అంటే గత సిరీస్ నమ్మించే నడిచాయి కదా. అవును, హిట్ అవుతుందని ప్రతి సినిమా తీస్తుంటారు. సో మేము అదే అంటున్నాం, హిట్ అయినా ఓకే, హిట్ అవ్వకపోయినా ఓకే, మేము చెప్పాల్సింది, మేము చెప్పాల్సిన మెసేజ్ కానీ, మేము చెప్పాల్సింది మేము చేసే వరకు మేము ఎప్పుడూ కంటిన్యూ చేస్తూనే ఉంటాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళకి నచ్చితే ఓకే, మేము ఒక మంచి యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఒక మంచి బూస్ట్ వస్తుంది. అంటే ఓకే, మేము చెప్పింది రీచ్ అయింది, వాళ్ళు తీసుకున్నారు, ఆదరించారు, ఇంకొంచెం ఉత్సాహంతో పనిచేస్తున్నాం. లేదు అంటే యాజ్ యూజువల్గా మనం చెప్పాల్సింది మనమే, మనం చేయాల్సిన వర్క్ మనదే. ఈ సినిమాకి ఫ్యామిలీస్ వచ్చి చూస్తారంటారా? అంటే మటుకు రిలీజ్ అయిన శాండిల్స్ అవి ప్రకారం చూసుకుంటే చెప్పలేదు. మీ మీ టార్గెట్ ఒక తల్లిదండ్రుల కోసము, ఇప్పుడు తన కొడుకు ఇలా ఉండాలి, ఇలా అవుతాడనే ఉద్దేశంతో సినిమా ఉంటుంది, బట్ వాళ్ళు వచ్చి రీచ్, వాళ్ళ వరకు రీచ్ అవుతుంది అంటారా? రీచ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మనం అటెంప్ట్ అయితే చేసాం కదా. అటెంప్ట్ చేసినప్పుడు మనం అది టార్గెట్ పెట్టుకుని చేస్తాం. రీచ్ అయిందా లేదా, లేదా తర్వాత యూట్యూబ్లో చూసారా, లేదా ఇప్పుడే వచ్చి థియేటర్లో చూసారా, అది వాళ్ళ మంచి కోసం చేసాం. మనం వాళ్ళు ఎలా అడాప్ట్ చేసుకుంటారు, ఎంత హ్యూజ్ సక్సెస్ చేస్తారా, నచ్చక తిప్పి కొడతారా అనేది వాళ్ళ, దానికోసం మనం వెయిట్ చేయాలి. టిల్ ఫ్రైడే వీ నీడ్ టు వెయిట్ టిల్ ఫ్రైడే. బిగ్ కాంపిటీషన్లో వస్తున్నారు కదా. కాంపిటీషన్ ఎవ్రీ ఫ్రైడే దెర్ విల్ బి నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ రిలీజ్ అయ్యేవి. అలా కూర్చుంటుంటే వీల్ గో ఇన్ సమ్ కార్నర్ ఆఫ్ ద పాయింట్ అండ్ వీ కెనాట్ నెవర్ డూ ఎ ఫిల్మ్ రిలీజ్. ఓకే, సో రెండు సినిమాలు మూడు సినిమాలు రిలీజ్ అవ్వాలి, మూడు ఆడాలనే కోరుకుంటాం అందరం కూడా. వి ఆల్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్రెటర్నిటీ. సో మీరు ఎప్పుడైనా మీ ప్రెషర్స్తో లవ్లో పడ్డారా? ఓకే, వాళ్ళని ఎప్పుడైనా ర్యాగింగ్ చేసేవారా? ఓకే, ఫ్రెషర్స్తో ఎప్పుడూ లవ్లో పడలేదు. అండ్ ఫ్రెషర్ కాలేజ్కి వెళ్ళింది కూడా తక్కువ టైమ్స్, అంటే లైక్ వర్కింగ్ డేస్లో వెళ్ళడం తక్కువ అండ్ ఎగ్జామ్స్ ఇట్లా వెళ్ళినప్పుడల్లా చదువుకోవాలి, ఇంక పాస్ అవ్వాలి ఇంజనీరింగ్ ఇది. సో అండ్ కమింగ్ బ్యాక్ టు ర్యాగింగ్ అండ్ ఆల్ స్టాఫ్, మా కాలేజ్లో ఎప్పుడు లేదు అసలు, నో ర్యాగింగ్. మేము ఏదో ఇంటర్లో ఉన్నప్పుడు ఊరికే కొన్ని పనులు చేయించుకోవడం, రికార్డులు రాయిపించడం అయ్యి అంతేగాని, నథింగ్ మోర్ దాన్ దాట్. పర్టికులర్గా ఈ స్టోరీని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? సునీల్ కుమార్ రెడ్డి గారు. పర్టికులర్గా ఈ సినిమా చేయడానికి కారణం, మిగతా వాళ్ళు ఇలాంటి కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ చేస్తానంటే ఐ డు నాట్ నో హౌ, ఫర్ విచ్ రీజన్ దే టేక్ దీస్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ అని. బట్ ఈయన నేను ఎందుకు అంత బాగా నమ్ముతానంటే, హీఈస్ ఆల్సో జర్నలిస్ట్, హీ రన్స్ న్యూస్ పేపర్, హీ యూస్ టు రన్ ఏ న్యూస్ పేపర్ అండ్ ఆల్సో మ్యాగజైన్ రన్ చేసేవాళ్ళు. సో కంప్లీట్ అవగాహన ఉండి ఆ డెలికేట్ ఇష్యూని కొంచెం అటు ఇటు వెళ్ళగానే అవి రాంగ్గా వెళ్ళిపోతాయి. సో అంత గ్రిప్ ఉండి అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈ సినిమా ఆయన చెప్పగానే నేను ఓకే చెప్పడానికి మెయిన్ రీజన్ అది. సినిమా గురించి పొరమాటుకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ కానీ లేకపోతే వరస్ట్ కామెంట్ కానీ ఏదైనా ఉందా? అంటే సినిమా రిలీజ్ కాదు బట్ షూటింగ్ లొకేషన్లో కానీ. ఈ సినిమాకా? ఈ సినిమాకి. ఈ సినిమాకి యాక్టింగ్ పరంగా మీకు ఈ సీన్ చేసిన తర్వాత బాగా చేసాం, మీ మనసుకు నచ్చింది బాగా చేసాను సీన్? డీ అడిక్షన్ చేసే సీన్ ఒకటి ఉంటుంది, డ్రగ్స్ నుంచి బయటపడడానికి చేసే సీన్, అదొక సీన్ చేసేటప్పుడు. అండ్ ఇంకొకటి ఒక ఇంపార్టెంట్ సీన్ ఉంది, అది ఐ కెనాట్ సే నౌ, బట్ ఆ రెండు సీన్స్ చేసినప్పుడు సునీల్ కుమార్ సార్ కెమెరా కట్ వైపు కూర్చుని ఉన్నారు. ఇంకోటి ఏదైతే సీన్ చెప్పానో అది ఆయన ఎయిట్ చేశారు, అంటే కంట్లో నుంచి నీళ్ళు వచ్చి చాలా బాగా చేశాను రోజు నాకు. అంటే ఇలాంటి ఒక సిచ్యువేషన్, ఇంచుమించు సిచ్యువేషన్ నేను నా యంగర్ డేస్లో నేను ఫేస్ చేశాను, చూశాను. అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి జరిగింది నాకు కావాల్సిన వాళ్ళకి, సో నాకు అది గుర్తొచ్చేలాగా ఉండింది. అండ్ నువ్వు చాలా న్యాచురల్గా చేసావు, నాకు బాగా నచ్చింది అని చెప్పి ఆయన అన్నారు. సో అండ్ ఫస్ట్ కమింగ్ బ్యాక్ టు ద రొమాంటిక్ క్రైమ్ కదా, దట్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాంప్లిమెంట్ ఐ ఎవర్ గెట్, అంటే రామానాయుడు గారు 25 డేస్ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు పెద్ద ఆయన వస్తే అసలు ఈయన చూస్తారా చూడరులే ఈయన వచ్చారు, అంటే సినిమా మీద అభిమానంతో వచ్చారు అని అనుకున్నాను. కానీ ఆయన పిలిచి ట్రారా అని చెప్పి పిలిచి క్లైమాక్స్లో నువ్వు చాలా బాగా చేశారు అసలు, అది ఆ సీన్ మొత్తం ఆయన డిస్క్రైబ్ చేస్తే నేను స్టన్ అయిపోయి ఉంచున్నాను అలా. నేను తర్వాత వచ్చి సార్ని అడిగాను, ఏంటి సార్ ఆయన సినిమా చూసారా సార్ అసలు అని, అంటే లేదు చూస్తారు ఆయన, అందరికీ తెలియదు ఎవ్రీ ఫ్రైడే రిలీజ్ అయిన సినిమాలు ఆయన
టాక్ తెప్పించుకోవడమో లేదా నెరేషన్ ఎవరితోనైనా ఇప్పించుకోవడమో ఏదో కుదిరితే సినిమా చూడడం ఏదో ఒకటి కంపల్సరీ చేస్తారు ప్రతి దానిపైన అంత అవగాహన ఆయనకి, అందుకే ఆయన అంత ఇది. అప్పుడు ఆయన పొగడ్డం అనేది తర్వాత మళ్ళీ కలవమన్నారు, ద బ్యాడ్ థింగ్ ఇస్ తర్వాత ఆయన చనిపోయారు. సో అండ్ ఆల్సో నాకు ఆ పర్టికులర్ సురేష్ ప్రొడక్షన్స్తో అనుబంధం ఏంటంటే నేను ఫస్ట్ నువ్వులేక నేను లేను సినిమా కూడా వాళ్ళ బ్యానర్లోనే చేసాను, నా ఫస్ట్ సినిమా. సో అప్పుడు సురేష్ బాబు గారు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని చిన్న పిల్లోని, సో ఆ తిప్పడం 25 డేస్ ఏమో వర్కింగ్ డేస్ నువ్వులేక నేను లేని సినిమాకి. సో ఆ సంస్థతో మంచి అనుబంధం ఉంది. బైక్ మీద లవ్వర్తో వెళ్ళి ఎప్పుడైనా బుక్ అయిన సిచ్యువేషన్ ఉందా? లేదండి, అనుకోకుండా వీళ్ళతో వెళ్ళి బుక్ అయిన సిచ్యువేషన్ ఏం లేదు. అసలు మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేసి అది జరగక లవ్ బ్రేకప్ అయిన సందర్భం ఉందా? లవ్ బ్రేకప్ అంటే నా లవ్ అంటే ఇంకా ఈ చిత్రం బలారే విచిత్రం మూవీ, అది చాలా ఇష్టమైన ఫిల్మ్ నాకు. అది ఓకే, అది ఫెయిల్ అయినప్పుడు ఐ కుడెంట్ టేక్, అంటే ఒక మంచి కథ, మంచి ఎంటర్టైనింగ్ హిలేరియస్ ప్రాజెక్ట్ అది, అండ్ మా ఇంట్లో అందరికీ తెగ నచ్చిన స్క్రిప్ట్ అది. ఓకే, ఆ సినిమా సరిగ్గా ఆడలేదు అనేసరికి బాగా డిప్రెస్ ఫీల్ అయ్యాను. సో అంతేగాని ఎప్పుడైనా కాలేజ్ టైంలో మీ ఫ్రెండ్స్ అమ్మాయిలతో క్యాజువల్గా జోవియల్గా ఇప్పుడు ఆడుకున్నారా? ఆడుకున్నామంటే వాళ్ళను చిన్న చిన్న మాటలతో ర్యాగింగ్ చేయడం కానీ అలాగే మీ ఫ్రెండ్స్? లేదు లేదు, అంటే నాకు అమ్మాయిలు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఇంటికి కూడా వస్తారు ఇప్పటికీ. నాకు అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్గా ఉన్నారు ఫ్రెండ్స్, చాలామంది మా ఇంటికి వస్తారు, మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడతారు. అండ్ ఎప్పుడైనా కాలేజ్ బంక్ కొట్టినా కానీ మా ఇంటికి వచ్చి కూర్చుని మేము లూడోనో క్యారమ్సో ఏదో ఒకటి ఆడుతూ ఉంటాం. సో అలాంటి వేషం ఏమీ వేయలేదు. హీరోయిన్స్ చెప్పండి. దివ్య అనే అమ్మాయి ఫస్ట్ పార్ట్ నుంచి ఉంది సునీల్ కుమార్ గారి సినిమాలో, ఆ మ్యాక్సిమం అట్లా తను ఉంటుంది. సో దివ్యకి నాకు ఫస్ట్ నుంచి బాగా పరిచయం ఉంది. అండ్ మిగతా ఇద్దరు కొత్త వాళ్ళు, కొత్త వాళ్ళు అవంతిక నాకు ఆపోజిట్ చేసింది, అండ్ మౌనిక అమ్మాయి 10th class పిల్ల. సో షీఈస్ ఏ యంగ్ కిడ్ ఇన్ అవర్ టీమ్. అండ్ ఇద్దరు చాలా మంచి ఇంటెన్స్ పర్ఫార్మెన్స్. అండ్ కమింగ్ బ్యాక్ టు వినయ్, ఇంకొక అబ్బాయి పవన్. వినయ్ థియేటర్స్ నేర్చుకుని థియేటర్స్లో నంది అవార్డు విన్ అయిన అబ్బాయి, పరుచూరి గారి దాంట్లో కూడా అవార్డు విన్ అయ్యాడు. అండ్ పవన్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, అండ్ హీ గాట్ బిజీ విత్ హిజ్ ఓన్ లైఫ్ అన్ఫార్చునేట్లీ. హీ ఏదో మతం పుచ్చుకుని అని వాళ్ళు హీ క్విట్ ఫిల్మ్స్ అనమాట. సో మొన్న ప్రెస్ మీట్లో ఒక డైలాగ్ అన్నారు మీరు, అన్ని సినిమాలు మహర్షి లాగా ఉండవు, కొన్ని సినిమాలు డిఫరెంట్ జోన్లో ఉంటాయి అని, దాని గురించి ఏమంటారు? నేను ఐ నెవర్ టేక్ బ్యాక్ మై వర్డ్స్. అన్ని సినిమాలు అందరూ ఒకటే సినిమా. ఇప్పుడు లెక్చరర్ వస్తారు, స్టూడెంట్స్ అందరూ కూర్చొని ఉంటారు, క్లాస్కి వచ్చిన ప్రతి లెక్చరర్ ఒకటే సబ్జెక్ట్ ఒకటే లెసన్ చెప్తారా? చెప్పరు కదా. ఇన్ ద సేమ్ వే సినిమా అనేది ఇన్ఫ్లుయెన్షియల్ మీడియా అని అందరూ అంటూనే ఉన్నారు, అందరు చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు అందరూ ఆ సినిమాలు ఏం చెప్పారు? వెనక్కి వెళ్తే లైఫ్, వెనక్కి వెళ్తే మంచిదనం, వెనక్కి వెళ్తే విలువలు, వెనక్కి వెళ్తే అనుబంధాలు, గొప్పగా ఉంటుంది లైఫ్ అని చెప్పారు. అది వాళ్ళు చెప్పేశారు కదా. ఇప్పుడు మేము కూడా వెళ్ళి అదే చెప్తే బాగోదు కదా, సేమ్ ఉంటుంది కదా. ముందుకెళ్తే ఏమవుతుంది అనేది ఎవరు ధైర్యం చేయలేట్లేదు కదా. అలా ధైర్యం చేసిన ఒక వన్ ఆఫ్ ది ఫిల్మ్ మేకర్, నాకు వంశీ పైడిపల్లి గారు అంటే ఎంత అభిమానం, మహేష్ బాబు గారు అంటే అంత ఇష్టమో, నాకు ఈయన కూడా అంతే ఇష్టం. నేను నా సినిమాని నేను ప్రేమిస్తాను, నేను చెప్పిన కథను నేను కూడా అంతే ప్రేమిస్తాను. నేను అదే చెప్తున్నాను, అంటే ముందు వెనక్కి వెళ్తే ఇవన్నీ అని చెప్తున్నాను, అంటే ముందు డేంజర్ ఉందని ఇండైరెక్ట్ మెసేజే కదా అది కూడా. ఓకే, వెనక్కి వెళ్ళాలి, విలువలకి తెలుసుకోవాలి, మన కల్చర్స్ని మనం కాపాడుకోవాలి, వాటినే అడాప్ట్ చేసుకోవాలి మనం, వ్యవసాయం కానీ ఇది కానీ. అలాగే ముందుకెళ్తే నాశనం, ముందుకెళ్తే విలువలు పోతున్నాయి. ఈ క్లబ్స్, పబ్స్, డేటింగ్స్ ఇవి మన కల్చర్ని మన విలువల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. పక్క వాళ్ళ రాష్ట్రం, పక్క రాష్ట్రాలు సారీ పక్క దేశాలు గర్వించదగ్గ కల్చర్ని మనమే పాడు చేసుకుంటున్నాం. వాళ్ళే మనం తెచ్చుకుని మనల్ని ఇష్టపడి మనల్ని ఇండియన్స్ని పెళ్లి చేసుకోవాలంటే చాలా ఇష్టపడే దేశ ఇది ఉండింది కల్చర్ మనది. సో అలాంటి వాటిని మనం నాశనం చేసుకుని మనం వాళ్ళని అడాప్ట్ చేసుకుని వాళ్ళ కల్చర్స్ అడాప్ట్ చేసుకుని వీఆర్ స్పాయిలింగ్ అవర్ ఓన్ కల్చర్స్ అని. అందరూ తప్పులు చేస్తున్నారు అనట్లేదు, కొంత సైడ్ ఇది జరుగుతుంది, ముందుకెళ్తే ఇది కొనసాగుతూ వెళ్తే చెప్పేవాళ్ళు లేకపోతే దట్ విల్ బీ అన్ ఎండ్ అని. చూపించడానికి ఇట్ విల్ బీ అ బోల్డ్ థింగ్, బట్ అంత షాకింగ్గా అంత చూపిస్తేనే దాని పరిణామాలు ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది అప్పుడు కంప్లీట్గా చూస్తేనే తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మనం సిగరెట్ తాగే యాడ్ సగం చూస్తే సిగరెట్ తాగమన్నట్టే అనిపిస్తుంది, దాన్ని తాగిన తర్వాత ఏంటనేది పూర్తిగా ఎండి చూస్తేనే తెలుస్తుంది.
అలాగే ఈ సినిమా కూడా. ఓకే, ఇటీవల డైరెక్టర్ మీరు మీరు కూడా చూడొచ్చు. ఓకే, స్పెషల్ మూవీ డైరెక్టర్ శ్రీవత్సవ, నేను చూడలేదు, ఒక కామెంట్ చేశాడు. ఓకే, వారానికి 2-3 టీజర్లు ట్రైలర్లు రిలీజ్ అవుతున్నాయి బూత్ కంటెంట్తో అని. అది ఆయన ఇష్టం, అది అలా రిలీజ్ అవుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో ఈనాటి సినిమాలు వస్తున్నాయి, నేనేం చేయాలి అని అన్నారు. అంటే అఫ్కోర్స్ ఇటీవల జీవిత రాజశేఖర్ గారు కూడా అర్జున్ రెడ్డి వాటి మీద కూడా కామెంట్ చేసింది, అది మొన్న ఫంక్షన్లో డిగ్రీ కాలేజ్. వీటి మీద మీరు ఎలా అంటే, సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ మీడియం అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ మీడియం నేను ఒప్పుకుంటాను. ఓకే, బట్ వెన్ కమింగ్ టు ఇప్పుడు 4 ఫైట్లు 6 పాటలు కొట్టేసి డ్యాన్సులు చేసేస్తే సినిమా, ఇదేనా సినిమా? పక్క రాష్ట్రాలు పక్క లాంగ్వేజ్ సినిమాలు చేస్తేనేమో సూపర్ డిలక్స్ అని కానీ, నవాజుద్దీన్ సిద్దిక్ కానీ, ఇర్ఫాన్ ఖాన్ కానీ ఇలాంటి చేసినప్పుడు, అబ్బా ఇలాంటి సబ్జెక్టులు మన వాళ్ళు చేయరు, మన వాళ్ళు చేయలేరు అని ఈజీగా స్టేట్మెంట్లు మీరే ఇస్తారు. ఇచ్చిన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. ఒక మంచి కథను డిస్కస్ చేస్తున్నప్పుడు నేను అదే అందుకే చెప్తున్నా, నాకు మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, నేను మిగతా సబ్జెక్టులు కూడా నేను అలాంటివి చేయలేదు. ఈయనది మాత్రం ఎందుకు చేస్తాను అంటే, దీని మీద ఒకవేళ కమర్షియల్గా సక్సెస్ అయ్యి 10 కోట్లు సంపాదించిన ఈ పర్టికులర్ ఫిల్మ్ మేకర్, నేను 10 సినిమాలు చేస్తా అంటారు కానీ ఆయన ఏదో ఇల్లు కొనేసుకునో లాభపడిపోయో లేదో నెక్స్ట్ సినిమాకి 5 కోట్లు పెట్టేసో ఎప్పుడు అలా చేయరు. అంత నమ్మకం ఉంది కాబట్టి నేను ఆయన సినిమాలు మాత్రమే కొంచెం బోల్డ్ అయినా కానీ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఉంటాయని మాత్రం చేస్తాను. నేను మిగతా సినిమాలన్నీ నేను వేరే వేరేనే చేశాను. నేను మిగతా అన్నీ అలా తొందరగా పడి ఒప్పుకోను ఇవన్నీ. ఇప్పుడు నేను నెక్స్ట్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ చేస్తున్నాను, సో దాట్స్ కంప్లీట్లీ ఆ నెగటివ్ రోల్. ఇండియా పాకిస్తాన్కి కాశ్మీర్ మధ్య గొడవలు, కాశ్మీరీ పండిట్ల గురించి చెప్తున్న కథ అది. దాని తర్వాత జార్జ్ రెడ్డి అని, అది బయోపిక్, దాంట్లో కూడా నెగటివ్ ఆపోజిట్ జార్జ్ చేస్తున్నాను. సో డిఫరెంట్ డిఫరెంట్ ఇది నేను ఎంచుకుంటూనే ఉంటుంది. ఈయన ఒక్కళ్ళకి నేను ఇలాంటి సబ్జెక్ట్ చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు గల్ఫ్ సబ్జెక్ట్ ఆయన డీల్ చేశారు రీసెంట్గా. ఒక నిన్న నైట్ నాకు ఆయన వీడియో పంపారు, లింక్ పంపారు, ఒక చిన్నపిల్లడు యంగ్స్టర్ అక్కడ తీసుకెళ్ళి గొర్రెలు కాయమని చెప్పి ఎడార్లో వదిలేసి ఆ టార్చర్ పెడుతున్నారు, నన్ను తీసుకెళ్ళిపోండి, నా దగ్గర నుంచి 80,000 తీసుకుని ఇక్కడ పని అని చెప్పి తీసుకొచ్చారు, నన్ను ఏమో ఇట్లా చేస్తున్నారు అని ఏడుపు. ఇవన్నీ మరి ఎవరు చెప్తారు? ఓకే, ఇప్పుడు అందరూ ఒకటే టైప్ ఆఫ్ కథలు చెప్పి 4 ఫైట్లు కొట్టేసి 6 పాటలు డ్యాన్స్ చేసేసి చెప్తూ ఉంటే, ఇలాంటివి కూడా డిస్కస్ చేసే బాధ్యత ఒక ఫిల్మ్ మేకర్కి ఉంది, ఒక యాక్టర్కి ఉంది. అందరూ ఒకటే వేలో నడవరు కదా, అందరూ అదే నడిస్తే డిఫరెన్స్ ఉండదు. కొన్ని కొన్ని డిస్కస్ చేయాల్సిన అవసరాలు బాధ్యతలు ఉన్నప్పుడు మనం ఒక బలిపశు అవ్వచ్చు మేము. ఓకే, అందరూ ఇలా దీనికోసం చేస్తారని నేను చెప్పట్లేదు, కొంతమంది డబ్బుల కోసం చేస్తుంది, నేను ఆల్రెడీ నేను ఎప్పుడు పని చేసి పెట్టలేను నేను. ఓకే, కొంతమందికి ఎవరైతే జెన్యున్ సోల్ అండ్ ప్రాపర్ నాలెడ్జ్ వాళ్ళు చేసే దాని గురించి ఉంటుందో, నేను వాళ్ళకి మాత్రం వర్క్ చేసి పెడతాను. ఐ ఆల్వేస్ డూ ఫిల్మ్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఓకే, మరి ఇటీవల ట్రెండ్ కొంచెం మారింది, అంటే డిఫరెంటెస్ మూవీస్ వస్తున్నాయండి తెలుగు ఇండస్ట్రీలో. గత అర్జున్ రెడ్డి గాంచి మొదలు పెడితే అర్జున్ రెడ్డి, RX100, తర్వాత మహానటి, రీసెంట్గా గీతా గారు, వే సబ్జెక్టులు డిప్ బయోపిక్లు కానీ ఇవి కానీ డిఫరెంట్ వేస్ వస్తున్నాయి. ఒకవేళ మీకు అలాంటి కంటెంట్ సినిమాలు వస్తే, బయోపిక్ ఆల్రెడీ చేస్తున్నారు ఇక్కడ, ఒకవేళ RX100 కథ, అర్జున్ రెడ్డి కానీ, అంతకన్నా బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలు వస్తే, దీనికన్నా బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమా వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా కథాపరంగా? దాని అవసరం, దాని పైన ఉన్న నాలెడ్జ్ ఆ దర్శకుడు బట్టి నాకు నచ్చి, ఆయన దేనికోసం చేస్తున్నారో అందులో సోల్ ఉండి ఆయన ఒక మంచి మెసేజ్ ఇద్దాం సొసైటీకి అని చెప్తుంటే మాత్రం డెఫినెట్గా చేస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ జస్ట్ ఎ కమర్షియల్ థింగ్, ఏదో డబ్బులు సంపాదించేద్దాం, ఏదో కొత్త బ్యానర్లో ఏదో ఇలాంటి వాటికి మాత్రం నేను ఎప్పుడు చేయను. ఓకే, అది నాకు 10 కోట్లు ఇచ్చినా, 1 కోటి రూపాయలు ఇచ్చినా, 1 లక్ష రూపాయలు ఇచ్చినా, ఈయనకి ఎప్పుడు నేను ఫ్రీగానే చేసి పెడతాను. సో ఐ నెవర్ టేక్ మనీ ఫ్రమ్ హెమ్. ఐ ట్రీట్ హెమ్ యాజ్ మై గురు, ఐ ట్రీట్ హెమ్ యాజ్ ఎ టీచర్. సో నేను అన్ని డబ్బుల కోసం ఎప్పుడు చేయను. అండ్ ఎవరో డబ్బులు సంపాదించేద్దాము అమ్మాయిల స్కిన్ షో పైన, లేదో అబ్బాయిల ముద్దులు, లేదా అమ్మాయి అబ్బాయి కలయికల పైన, ఐఎమ్ నాట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ జోన్. సునీల్ కుమార్ రెడ్డి గారి గురించి సింపుల్గా చెప్పాలంటే ఏం చెప్తారు? ఈజ్ ఎ వెరీ గుడ్ టీచర్ ఫర్ ద సొసైటీ. ఓకే, వెరీ గుడ్ టీచర్ ఫర్ సొసైటీ. ఎస్, డెఫినెట్లీ. ఓకే, అందరికీ నచ్చకపోవచ్చు. ఓకే, బట్ హూ ఎవర్ ఫాలో హిమ్ కంప్లీట్లీ, దెన్ డెఫినెట్లీ ద పీపుల్ హూ కమ్ క్లోజ్ టు హిమ్ విల్ డెఫినెట్లీ లైక్ హిమ్. ఓకే,
చిన్న ర్యాపిడ్ ఫైర్తో ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాము. ఇప్పటి వరకు మీరు ఇండస్ట్రీలో కలిసిన స్పెషల్ పర్సన్ ఎవరు? స్పెషల్ పర్సన్ నాకైతే సునీల్ కుమార్ గారే. అంటే లైక్ ఓకే, హీ హ్యాస్ బీన్ ఎ గుడ్ టీచర్ ఫర్ మీ, హీ గైడ్స్ మీ, హీ ఫ్రమ్ హిమ్ ఐ లెర్న్ సో మెనీ థింగ్స్. అంటే జస్ట్ నాట్ టు లివ్, వీ నీడ్ టు ఎడ్యుకేట్ పీపుల్, వీ నీడ్ టు బీ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ అని. సో ఇట్ మైట్ బి అ బోల్డ్, ఇట్ మైట్ బి అ రా, బట్ డెఫినెట్లీ ఇట్ విల్ బీ అ యూస్ఫుల్ థింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో మీకు ఇష్టమైన సినిమా ఏంటి? ఆ సినిమాని ఇప్పటి మటుకు ఎన్నిసార్లు చూశారు? నాకు ఇష్టమైన సినిమా కహానా ప్యార్ హై హృతిక్ రోషన్. అండ్ సూర్య గారు అంటే నాకు చాలా ఇష్టం. సూర్య గారి ఫిల్మ్స్ కానీ, కమల్ హాసన్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన ఫిల్మ్స్ అసలు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా మ్యాక్సిమం కవర్ చేశానని నేను అనుకుంటున్నాను. బట్ ఇంకేమైనా తమిళ్లో ఏమైనా ఇక్కడ రిలీజ్ అవ్వకుండా ఉంటే ఐ డోంట్ నో, బట్ ఆ తమిళ్లో కూడా చూస్తాను మ్యాక్సిమం. ఇంద్రుడు చంద్రుడు ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్, హీఈస్ అన్ ఇన్స్పిరేషనల్ యాక్టర్ ఫర్ మీ ఆల్ ద టైమ్. ఆ గెటప్స్ కానీ, అండ్ దాని వెరీ గుడ్ ఛాలెంజింగ్ డైరెక్టర్ అంటే సంగీతం శ్రీనివాస్ గారు. ఓకే, ఫర్ అన్ యాక్టర్ హీ త్రోస్ ఆల్వేస్ ఎ ఛాలెంజ్. పుష్పక విమానం అన్నీ ఇంద్రుడు చంద్రుడు గొప్ప గొప్ప సినిమాలు. అంటే యాక్టర్కి ఒక ఛాలెంజ్ విసిరేస్తూనే యాక్టర్ని ఎదిగేలాగా, యాక్టర్గా ఇంకా స్టెప్ బై స్టెప్ ఎదిగేలాగా, అవన్నీ నెక్స్ట్ లెవెల్. ఇవి వాళ్ళిద్దరూ అసలు నాకు చాలా ఇష్టం. ఇండస్ట్రీలో అంటే ఇండస్ట్రీలో కానీ బయట కానీ మీకు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అంటే ఇష్టమా, లేకపోతే ఇండస్ట్రీలో మీకు ఎవరైనా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారా ఇండస్ట్రీ? యా, ఇండస్ట్రీలో గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అంటే నాకు ధనరాజ్ అన్న, ఓకే, తాగుబోతు రమేష్, వేణు అన్న, వీళ్ళందరూ కమిడియన్స్, అందరూ బాగా క్లోజ్ ఉన్నారు. అండ్ ఆల్సో నాకు భాష వాడు బాగా క్లోజ్ ఫ్రెండ్. ఓకే, సో దేర్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ దట్. అండ్ తనీష్ ఈజ్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి వాడు ఇద్దరం కలిసి చేసాం. సో ఒకవేళ బిగ్ బాస్ 3లో ఛాన్స్ వస్తే వెళ్తారా? నో, నేను వెళ్ళను. సెకండ్ దానికి కూడా అడిగారు, ఐ డి నాట్. ఎందుకు? అన్ని రోజులు షెడ్యూల్ అంటే నాకు నచ్చదు. ఓకే, మీరు థియేటర్లో చూసిన ఫస్ట్ సినిమా ఏంటి? అంటే ఐడియా ఉందా మీకు ఏమన్నా? నేను థియేటర్లోనా? మీరు థియేటర్లో చూసిన ఫస్ట్ సినిమా నాకు గుర్తుండే అయితే కొండపల్లి రాజా, వెంకటేష్ గారిది. తర్వాత ఇంటికి వచ్చి ఆ ఇది కట్టడం, అమ్మ ఫాల్స్ లేదో చీరలో ఇక్కడ చేసి పడేసిన ముక్కలు తీసుకుని కట్టడం. సో వెంకటేష్ గారిదే నాకు బాగా గుర్తుండే, నేను చూసిన ఫస్ట్ సినిమా వెంకటేష్ గారు. పోస్టర్ కనిపిస్తున్నా కానీ హోర్డింగ్ అనేది అయినా గట్టిగా ముందు మా నాన్న స్కూటర్ పని వెళ్ళామని గట్టిగా వేసి చెప్పామండి. సో నాకు అది బాగా గుర్తుండిపోయిన సినిమా. ఓకే, వీరి పేర్లు చెప్పగానే నీకు వారిలో ఫస్ట్ గుర్తొచ్చేది కానీ వారితో ఉన్న అనుబంధం కానీ ఏంటో చెప్పండి. చిరంజీవి గారు, పాత్ బ్రేకర్. వెంకటేష్ గారు, ఫ్రెండ్లీ అండ్ వెరీ జోవియల్, అసలు ఏమంటారు కామెడీ. బాలకృష్ణ గారు, ఫెరీషియస్ డైలాగ్స్, పంచ్ డైలాగ్స్. నాగార్జున గారు, ఇన్నోవేటివ్ స్క్రిప్ట్స్ ఆల్ ద టైమ్. మహేష్ బాబు గారు, ఇంటెన్సిటీ. అల్లు అర్జున్, స్టైల్. పవన్ కళ్యాణ్, హ్యుమానిటీ. జూనియర్ ఎన్టీఆర్, A1 స్టార్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ. త్రిబులార్ యాక్టర్, త్రిబులార్ ఆర్ ఇయర్లీ వెయిటింగ్ ఫర్ ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ కుమరం క్యారెక్టర్ చేస్తున్నాను. ఏమనుకుంటున్నారు? వెరీ ప్రౌడ్ టు హ్యావ్ హిమ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఓకే, తెలుగు ఇండస్ట్రీ గర్వపడగలిగిన యాక్టర్ ఆయన. స్టామినా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. హీఈస్ ఆల్వేస్ అన్ ఇన్స్పైరింగ్ యాక్టర్ ఫర్ మీ. మీకు ఇన్స్పైరింగ్ యాక్టర్ ఎవరు? నెంబర్ ఆఫ్ పీపుల్ దేర్ ఆర్, కమల్ హాసన్ గారు, ఎన్టీఆర్ గారు, ఓకే, సూర్య, విక్రమ్, దేర్ ఆర్ ధనుష్ గారు. ధనుష్ గారు, ఓకే. సో దేర్ ఆర్ డిఫరెంట్ యాక్టర్స్. అండ్ ఇంకా చెప్పాలంటే స్టార్డమ్ ఈజ్ డిఫరెంట్ అండ్ కంప్లీట్. ఎప్పటికప్పుడు రోల్స్ని ఎదుర్కొని అవలీలుగా పర్ఫామ్ చేయడం తెలుగులో మనకి జూనియర్ ఎన్టీఆర్ గారు. ఏ దేన్నైనా, ఏ క్యారెక్టర్ అయినా, ఏ లిప్ అయినా, ఏ పౌరాణిక జానపదం ఏదైనా సరే గుక్క తిప్పుకోకుండా పర్ఫామ్ చేయగలిగిన యాక్టర్ ఆయన. రామ్ చరణ్ కాన్ఫిడెన్స్. ఆయన కూడా అల్లూరి సీతారామరాజు రోల్ ప్లే చేస్తున్నాడు. హీస్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మర్ కాన్ఫిడెన్స్లో. అంటే వెన్ హీస్ డాన్సింగ్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఓకే, ప్రభాస్, స్వీట్ ఆర్ట్. స్వీట్ ఆర్ట్,
దగ్గర నాకు బాగా అప్పుడు ఛత్రపతి అండ్ తర్వాత మున్నా కూడా అన్ననే రికమెండ్ చేశారు నన్ను. రెండు సినిమాలు చేశారు కదా మీకు దగ్గరికి అంటే తనతో మీ రిలేషన్ ఎక్కువ. అప్పుడు చాలా టైం స్పెండ్ చేశాం అప్పుడు, వీ స్పెండ్ వెరీ గుడ్ టైమ్ అండ్ మంచి మంచి జోక్స్ కానీ ఏవి కానీ. సో హీ స్వీట్ హార్ట్. షూటింగ్ స్పాట్లో జోవియల్గా ఉంటాడు, చాలా జోవియల్ ఉంటాడు అసలు. అంటే ఐ డోంట్ నో, ఇప్పుడు నేను మధ్యలో మళ్ళీ కలవలేదు, అప్పటికే స్టార్డమ్ ఉంది, అప్పటికే ఎంత జోబిల్ ఎంత ఇంకా యంగ్ ఎట్ హార్ట్ ఆయన మాత్రం సూపర్ డూపర్ ఏడిపించడం కానీ ఈ జోక్లు వేయడం కానీ. సో అంటే ఆయన చూస్తూ ఒక యాక్టరు స్టార్డము ఈ ఏం గుర్తురావు అరే ఇష్టపడతాం. అంటే ద వే హీ టాక్ టు ఎవ్రీ వన్, ద వే హీ రిసీవ్స్, అసలు అరే ఇలాంటి ఫ్రెండ్ కానీ ఇలాంటి అన్న కానీ అందరికీ ఉండాలి, దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సనాలిటీ. అసలు విజయ్ దేవరకొండ నా ఆపరేషన్ గోల్డ్ ఫిష్ నా పోస్టర్ తనే రివీల్ చేశాను. నేను వెళ్ళి ఇలా చూపించి పోస్టర్ చూపించగానే ఓ డిఎం అసలు నేను చూడలేదు, అసలు బాగుంది, నేను ఎప్పుడు నేను చిన్నప్పటి చూశాను కానీ ఎప్పుడు ఇలా చూడలేదు, దిస్ ఈజ్ వెరీ గుడ్ థింగ్ అండ్ యా రేపు చేద్దాం అని చెప్పి వెంటనే నేను అడగగానే నా కోసం చేసి పెట్టాను. సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఏంటి? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ఆపరేషన్ గోల్డ్ ఫిష్ నెక్స్ట్ మంత్ సంథింగ్ ఎప్పుడో రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు, తొందరలోనే రిలీజ్ ఉంటుంది అండ్ అది నాకు ఫస్ట్ టైంగా వెల్లింగ్గా చేయడం. ఓకే. అండ్ దాని తర్వాత మళ్ళీ జార్జ్ రెడ్డి ఇంకొకటి టైటిల్ పెట్టలేదు, అది హీరోగా చేస్తాను. హీరోగా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమింగ్. రొమాంటిక్ క్రిమినల్స్ మంచి సక్సెస్ కావాలని, మీ ముందు ప్రాజెక్టులో కూడా ఇంకా మరిన్ని ప్రాజెక్టులు చేయాలని మా ఫిలిం ఇండస్ట్రీ తరఫున మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. May 17th రొమాంటిక్ క్రిమినల్స్ రిలీజ్ అవుతుంది. మీకు యంగ్స్టర్స్కి కావాల్సిన ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఒక మంచి మెసేజ్ ఉంటుంది. సో టిల్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ కూర్చుంటారనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ ఆఫ్టర్ సీయింగ్ ద క్లైమాక్స్ యూ విల్ సీ క్రైమ్ ఆర్ నెగటివిటీ ఎప్పటికీ లాస్ట్ లాంగ్ ఉండదు. షార్ట్ టైం ఏదైనా అంటే షార్ట్ టర్మ్ మనీ అర్నింగ్ కానీ ఏవైనా తొందరగానే ఆ కథలకి ముగింపు వచ్చేస్తుంది. సో నెవర్ వాక్ ఇన్ టు ఎ నెగటివ్ వే అండ్ kill the negative thoughts in our mind. Let's live in a better society. So come and see this film, enjoy the film and take some good lesson from it. Thank you.